హలో వ్యూవర్స్, మన శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, అన్నం మిగిలితే మనలో చాలామంది చేసేది పోపన్నం వేసుకోవడమో లేదా అలాగే తినేయడమో చేస్తుంటారు. కానీ ఈసారి అన్నం మిగిలితే ఈ రెసిపీని చేయండి, వేడివేడిగా తినేయచ్చు. అన్నంతో ఇలా కట్లెట్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి. అలాగే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అయితే మిగిలిన అన్నంతో కట్లెట్స్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. కట్లెట్స్ చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు వండిన అన్నం, 2 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకొని బాగా బాయిల్ చేసి వాటిపై ఉన్న పొట్టును తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపిండి, కట్ చేసిన 1 ఉల్లిపాయ, 1 టమాటా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తురుము, డీప్ ఫ్రైకి కావలసినంత నూనె. ముందుగా అన్నాన్ని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేయాలి. మీరు ఎంత స్మూత్గా గ్రైండ్ చేస్తే అంత మంచిది, కానీ వాటర్ని మాత్రం యాడ్ చేయకూడదు. ఇలా గ్రైండ్ చేయాలి. ఈ అన్నం మిక్స్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి కారం, ధనియాల పొడి, వాము, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తురుము కట్ చేసిన 1 ఉల్లిపాయలు, టమాటాలు, 1 ఉడికించి మెత్తగా చేసిన బంగాళదుంప, 1 టీ స్పూన్ శనగపిండిని వేసి బాగా మిక్స్ చేయాలి. మీరు కారం ఎక్కువగా తినేవారైతే మరి కాస్త కారం యాడ్ చేసుకోండి, లేదా పచ్చిమిరపను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని తీసుకోవాలి, అరచేతులకు అప్లై చేయాలి. 1 నిమ్మకాయంతా పిండిని తీసుకొని రౌండ్గా చేసి లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా కట్లెట్లా తయారు చేసుకోవాలి, లేదా మీరు చిన్న చిన్న బాల్స్ లా కానీ వేరే షేప్లో కానీ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ తయారు చేసుకోవాలి. ఇలా అన్నిటినీ తయారు చేసుకోవాలి. కొద్దిగా బ్రెడ్ క్రంబ్స్ని తీసుకోవాలి. ఈ బ్రెడ్ క్రంబ్స్ని నేను ఇంట్లోనే తయారు చేశా. ఎలా చేశానో తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓసారి చూడండి. ఇప్పుడు మనం తయారు చేసిన కట్లెట్స్ని బ్రెడ్ క్రంబ్స్లో చుట్టూ పట్టేలా ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రంబ్స్లో అద్దడం వలన కట్లెట్ చాలా క్రిస్పీగా ఎమ్మీగా వస్తాయి. ఇలా అన్నిటినీ బ్రెడ్ పొడిలో అద్దుకోవాలి. డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ని తీసుకొని వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్క కట్లెట్స్ని నిదానంగా వేయాలి. ఈ రైస్ కట్లెట్స్ని 2 పక్కలా తిప్పుతూ బజ్జీలా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కట్లెట్స్ని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కట్లెట్స్ని కూడా చేసుకోవాలి.
చూడండి, కట్లెట్స్ చాలా క్రిస్పీగా వచ్చాయి. లోపలి నుండి సాఫ్ట్గా, బయట నుండి క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి. మీరు కూడా అన్నంతో ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ కట్లెట్స్ని టమాటా సాస్తో వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, అన్నంతో చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.